ఔటర్ లోపలి గ్రామాలన్నీ మున్సిపాలిటీలోకి. 51 గ్రామ పంచాయతీల విలీనంపై ఆర్డినెన్స్. ఫిబ్రవరిలో మున్సిపాలిటీలన్నీ జిహెచ్ఎంసీ కిందికి. సో ఉన్నటువంటి ఔటర్ లోపలి గ్రామాలన్నీ జిహెచ్ఎంసీ కిందికి అవుతున్నాయి కాబట్టి కొంతమంది అపోహ పడుతున్నారు. సో ఔటర్కి ఆనుకోనే మా విలేజ్ ఉంది, ఔటర్ లోపల లేదు కాదు. సో ఔటర్కి ఆనుకొని ఉన్నటువంటి గ్రామ రెవెన్యూలు ఉంటాయి కదా, సో ఖచ్చితంగా ఆ గ్రామాలను కూడా జిహెచ్ఎంసీ కిందకి కలపడం జరిగింది. ఒకసారి మనం ఈ వార్త చూసుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 51 గ్రామ పంచాయతీలు సమీపంలోని మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ గెజిటెడ్ గవర్నర్ ఆమోదముద్ర వేశారు. న్యాయశాఖ కార్యదర్శిగా తిరుపతి ఆర్డినెన్స్ ను జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్లోని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలను జిహెచ్ఎంసీకి విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా ముందుగా పాలక వర్గాల పదవీ కాలం పూర్తయిన గ్రామ పంచాయతీలను వాటికి సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం చేస్తున్నారు. మున్సిపాలిటీల పాలకవర్గ పదవీ కాలం వచ్చే జనవరిలో ముగియనుంది. అప్పటి వరకు ఆ పాలక వర్గాలను కొనసాగించి ఆ తర్వాత ఆ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి జిల్లాలో 51 గ్రామ పంచాయతీలను మొదటి దశలో సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం చేశారు. జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం ప్రక్రియపై 1 ఆగస్టున ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నారు. సో టోటల్ గా ఆఫీసర్లందరూ ఒక నివేదికను కూడా సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా ఉన్నటువంటి ఔటర్కి అనుసంధానంగా ఉన్నటువంటి విలేజ్లు జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. సో ఉన్నటువంటి ఇప్పుడు ఎలక్షన్స్ కూడా మనం చూసుకోవాలి. ఉన్నటువంటి ఫిబ్రవరి వరకు వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఫిబ్రవరిలో అన్ని కలిపి పెడతారా. సో ఉన్నటువంటి అదేవిధంగా గ్రామాల స్థాయిలో పంచాయతీ ఎన్నికలు మళ్ళీ ఎప్పుడు పెడతారని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఉన్నటువంటి ఈ వర్షాకాలం సీజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో కొంచెం టైం తీసుకునే దిశగా కూడా మనకు కనిపిస్తుంది. సో ఇటకలకు ఉన్నటువంటి 51 గ్రామ పంచాయతీల విలీనంపై ఆర్డినెన్స్, ఫిబ్రవరిలో మున్సిపాలిటీలన్నీ జిహెచ్ఎంసీ కిందికి. ఈ విధంగా మరి ఏ గ్రామాలు అయితే మున్సిపాలిటీలోకి కలవబోతున్నాయో కొంతమంది గ్రామస్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా బాధపడుతున్నారు. ఎట్లా అంటే సర్పంచ్గా ఒక గ్రామానికే సర్పంచ్గా ఉంటే ఏ డబ్బులు పెట్టి అవినీతిగా గెలవాలంటే ఒక గ్రామంలో గెలవచ్చు, కానీ ఒక మున్సిపాలిటీ ఎలక్షన్స్ అంటే కోట్ల రూపాయలతో కూడుకున్నది కాబట్టి కొంతవరకు ఈ విధంగా కొంతమంది రాజకీయ నాయకులు భయపడుతున్నారు, బాధపడుతున్నారు కూడా.